హాయ్ వర్స్, ఈ వీడియోలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి రేపు ఉదయం 8 గంటల నుంచి 3 వస్తువులు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇంటి వద్దకు వచ్చి ఇస్తారు. మనకి ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే ఉంటుంది. రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఆ 3 వస్తువులు ఏంటి, ఈ వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసే ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. వివరాలు కనుక చూద్దాం. రేపు 3 శుభవార్తలు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి 3 వస్తువులు అయితే పంపిణీ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ 3 సరుకులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ సరుకులు ఏంటంటే ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయాలని చెప్పేసి, ట్రక్స్ ద్వారా జారీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వారికి ఏం చెప్పారంటే బియ్యం, కందిపప్పు, చక్కెర, రాగులు వంటివి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పంపిణీ ట్రక్స్ ద్వారా వాలంటీర్సే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ యొక్క పంపిణీ ఫిబ్రవరి నెలకి సంబంధించిన అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించిన రేషన్ పంపిణీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే రేషన్ బియ్యము, అదేవిధంగా సుమారు మనకి ఈ యొక్క పంపిణీ 5 లక్షల రేషన్ కార్డ్స్కి సుమారు ఇవ్వబోతున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఇంటింటి వద్దకి వాలంటీర్స్ ద్వారా మొదలు పెట్టబోతున్నారు. ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఏదైతే పంపిణీ ఉందిగా దీనికి సంబంధించిందని చెప్పేసి ఆదేశాలు అయితే రేపు ఉదయం 8 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వాలంటీర్సే వీళ్ళు ఇంటి వద్దకి వచ్చి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా సో వాలంటీర్స్ ద్వారానే ఇంటి వద్దకే వచ్చి ట్రక్స్ ద్వారా వాళ్ళు మనకి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి రేపు ఉదయం రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వస్తువులు అందే బాధ్యత అందించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.